లేవే ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా, కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించామంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించాను నానమ్మా, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటి నానమ్మా, అడుక్కున్నాం లోపలి తీసుకొచ్చాం. ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి, అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకిష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్షమయ్యండమ్మా. చే వేదవసచ్చినాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నిన్ను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేసావు పావతలకి. మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో, కాళ్ళు చేతులు వరకొడతాను. జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? కింద ఆరబోసారమ్మా. నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్షం ఎత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసమేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో. చెప్తాను విప్పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? కాళ్ళు విరగొడతాను జాగ్రత్త. నానమ్మా వాడెవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలీదేంటి, వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్న. నాకు కాస్త తలనొప్పిగా ఉంది, వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా ఒక కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్ కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని, మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు? లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు? క్షమించండి పొరపాటు అయిపోయింది. సరే సరే అక్కడ పెట్టాళ్ళు. సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని. షడప్. నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతిథులు ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు.
మసాలా వాడుందా? లేవు, పొద్దున్న 500 వడలేసాం, కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ మసాలా వాడికి సంబంధం ఏంటి? కొట్టారంటే చాలా పగలొద్దు, మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా. ప్లీజ్ వద్దమ్మా, ఈ ఒక్క ముద్ద. డ్రైవర్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏ, అతని పద్ధతి ఏం బాలేదు, ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే, అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయన. నమస్తే. ఏంటి, ఎప్పుడు ఇంట్లోంచే కదలరు, ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి, వస్తానండి. రారా. జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటి, తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు, కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలా దూరణించే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను, వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున, మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. శేఖర్, ప్లీజ్ కమాండ్ టు ద యాక్ట్. యు మే బిగిన్. కంగ్రాట్స్ మై బాయ్. థాంక్యూ సర్. తీసుకోండి, తీసుకో, మరణం తినండి బాబు, మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపల రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? బయట వేడికే. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తా. అమ్మని చాలవా, చంద్రం గొడవ.
డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన, మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపాను. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎంతో సాధించేవారు. మీ అందరిలాగా సుదుబుట్టు వేసుకుని శేఖర్ శేఖర్ అన్నయ్య.